rest for others. ఎందుకంటే నేను తినలేకపోతే నువ్వు చేస్తావు, అది లేకపోతే ఆ చేస్తారు. ఎందుకంటే వీ హావ్ టు ప్లీజ్ అదర్స్. ఇవే నైసా వాణి బోలియే మనక ఆపా కోయి. ఎలా మాట్లాడాలంటే మనం మాట్లాడాలంటే ఎదుటి వాడతానికి మనసు బాగా కలిపి కలిపిపోరు. మనకి మనసుకి చల్లగా ఉంటుందంటే వాడికి కూడా చల్లగా ఉంటుందని తులసిదా చెప్పారు. కాబట్టి ఈవెన్ ద వే దట్ వీ స్పీక్ ఇస్ ఇంపార్టెంట్. కానీ మనం ఎరా అన్నాం చాలా మంది ఉందని ఉదయం వే దట్ అటువంటి వాడికి అన్నం కూడా చిల్లడ కూడా ఈవెన్ చిల్లడ అవసరం. కాబట్టి సో ఎవ్రీథింగ్ దట్ వీ మైండ్ వెన్ వీ మైండ్ అవర్ సెల్స్, వెన్ వీ మైండ్ అవర్ డ్రెస్ అండ్ వెన్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ బిహేవియర్ వీ విల్ బి సక్సెస్ఫుల్. అండ్ ఎయిత్ వన్ సెల్ఫ్ డిసిప్లైన్. సో వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ డిసిప్లైన్? డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ అంటాం మన పిల్లల్లో మనం కోరుకుంది అదే. అంతేకాదు ఒక స్కూల్ టీచర్ మా స్కూల్కి ఒక పేరెంట్ వచ్చాడు. వాళ్ళ అబ్బాయి ఏంటంటే స్కూల్లో చాలా బ్యాగులు పడుతుంది, స్కూల్లో బ్యాగులు పడుతుంది, అయితే స్కూల్లో ఫ్యాన్ పోయింది, స్కూల్లో ఫ్యాన్ కూడా పోయింది, తర్వాత పిల్లల దాకా డబ్బులు ఉండిపోతున్నాడు. సో మొత్తానికి తెలిసింది ఎవరు కుర్రాడో తెలిసింది. తెలిస్తే ఎవరు కుర్రాడో తెలిసింది వాళ్ళ నాన్నగారు వచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఈ మధ్య బెయిల్ వచ్చాడు, లేకపోతే ఆయన దొరకడం కూడా బెయిల్ వచ్చాడు. అయితే అది మా దృష్టి దొరకడం కానివ్వండి, ఈ బెయిల్ వచ్చాడు లేకపోతే ఆయన కూడా వచ్చిన తర్వాత అడిగాను. అడిగిన తర్వాత ఏంటి మీ అబ్బాయి ఇలాగా దొంగతనాలు చేస్తున్నాడు చేస్తున్నాడు, అదేంటండి చిన్నప్పటి నుంచి మీ స్కూల్ నుంచి చదువుతున్నాడు ఆయనకి దొంగతనం ఎలా వచ్చిందండి? ఆయనకు అర్థం కాలేదు, మనకు అర్థమయ్యండి. ఎందుకంటే ఈ మధ్య ఆయన బెయిల్ చేయడం ప్రూవ్ అవ్వలేదు, తర్వాత ఇంకేం చేస్తుంటుంది సరే సెక్యూరిటీ. సో ఇప్పుడు కడుపునా ఒక అబ్బాయి వచ్చాడు, అమ్మ చూడమ్మా నా దగ్గర ఎన్ని ఎరేజర్లు ఉన్నాయో, ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో, ఎన్ని పెన్లు ఉన్నాయో. చీ ఎలా ఎంత ఎక్కడ వెళ్ళినట్టే ఎక్కడ వెళ్ళి నీకు ఒక పెన్సిల్ ఒక ఎరేజర్ ఇచ్చి పంపించండి దగ్గర అంటే బొమ్మ ఇది మేరీ ఇది రోజీది ఇది రాజుగాడు అండి నీకంటే ఎట్లా వండలేదు అంటే దొంగ బుద్ధి వచ్చింది నీకు ఎక్కడ చేసుకున్నావు అయినా నీకు ఏ తక్కువ చేస్తున్నారా నీకు నీకు ఎన్ని కావాలంటే అన్ని పెన్సిల్ ఎన్ని కావాలంటే అన్ని పెన్లు ఎన్ని కావాలంటే పేపర్ మీ నాన్న రోజు ఆఫీస్ తీసుకొస్తున్నాను కదా నీకు ఎక్కడ చేద్దాం. కాబట్టి డిసిప్లైన్ అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్, డిసిప్లైన్ ఈస్ కంటిన్యూస్ అండి. అది అంటూ వ్యాధి అంటే మళ్ళీ ఏం కాదు, వీ లెర్న్ ఫ్రమ్ సంబడి ఎల్స్. వీ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ టాలెంటెడ్. సో వాట్ ఈస్ టాలెంట్? రాజేంద్ర ప్రసాద్ అని మేము యూనివర్సిటీ ఉన్నప్పుడు మహాధనానికి